நிற்கும் ஐவரால் வினையேனை மோதுவித்து உள் திருவடி சாதியாவகை நீ தடுத்துகள் பெருதீ அந்தோ ஆதியாகி ககலிடம் படைத்து உள்ளுமிழ்ந்து கடந்து இடதிட்ட ஜோதி நீள் முடியாய் தோண்டனேன் மதுசு நம்மாழ்வார் திருவடிகளே சரணம் சரணம். ஸ்ரீமதே ஷடகோபாய நமஃ பரமயோகினே அபராம் ஸ்ருதிமத்ராக்ஷீத் திராவிடீம் பிரம்மசம்ஹிதாம். பரமாத்மகு அத்தியந்த பிரீதிபாத்ருலு அயின నమ్మాళ్వారు తాము అనుగ్రహించినటువంటి తిరువాయుమిళి ప్రబంధంలో అనేకమైనటువంటి వేద వేదాంతముల యొక్క సారభూతములైనటువంటి అర్థములను మనకు అనుగ్రహించారు. నమ్మాళ్వార్లు వేదములలో అత్యంత గహనములైనటువంటి విషయములను కూడా తమకు కలిగినటువంటి భగవద్ అనుభవమును ఎంత సులభముగా అగ్నులైనటువంటి వారికి కూడా ఎలా తెలియపరచాలో అంత సులభమైనటువంటి రీతిలో చెప్పేటువంటి గొప్ప బోధకులు. నమ్మాళ్వార్ల యొక్క పాదపద్మములను మనం ఆశ్రయిస్తే చాలు, వారి యొక్క జ్ఞానముద్ర దర్శనమైతే చాలు, మనలో జ్ఞానం అనేటువంటిది ఏర్పడుతుంది అని పెద్దల యొక్క నమ్మకం, పెద్దల యొక్క విశ్వాసం. అటువంటి మహనీయులు అనుగ్రహించినటువంటి నాలుగు ప్రబంధములలో ఛాందోగ్యోపనిషత్ సారభూతమైనటువంటి గొప్ప ప్రబంధం తిరువాయుమిళి ప్రబంధం. ఈ తిరువాయుమిళి ప్రబంధంలోని 7వ శతకంలోని 7వ దశకాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. నమ్మాళ్వార్లు చెప్పినటువంటి ఈ దశకంలోని 3వ పాశురాన్ని అనుసంధానం చేసి ఆ పాశురార్థాన్ని భావిద్దాం. వేదియా నిర్కు మైవరాల్ వినయేనై మోదువిత్ உன் திருவடிச்சாதியாவகை நீ தடுத்தென் பொருதுவன் பெருதியந்தோ ஆதியாகி அகலிடம் படைத்து உண்டுமிழ்ந்து கடந்திடந்திட்ட சோதினீன் முடியாய் தொண்டனேன் மதுசூதனே. இ பாசுரம் சால அத்தியுதமைனட்டு பாசுரம். முக்கியங்க ఒక్కొక్క పదం చాలు భగవంతునికి సంబంధించినటువంటి ఒక నామమును మనం గుణానుసంధానం చేస్తే, ఆ నామంలో ఉండేటువంటి అర్థాన్ని భావిస్తే చాలు, ఎంతో గొప్ప ప్రయోజనం కలుగుతుంది అని అంటారు. ముఖ్యంగా భగవన్ నామం అనేటువంటిది ఎంతో ఫలదాయకమైనది. ముఖ్యంగా నామస్మరణం కంటే ఈ కలియుగంలో వేరే ఉపాయం లేదు అని కదా మనకు పెద్దలు చెప్తారు. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే. ఈ సంసారం అనేటువంటి సముద్రమును దాటాలి అనంటే దానికి వేరే ఉపాయములేం లేవు. ముఖ్యంగా కలియుగంలో హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యత. ఈ కలియుగంలో హరినామము కంటే హరినామస్మరణము కంటే వేరే ఉపాయమేది లేదు అని. కనుక నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామః, నామస్మరణము కంటే భగవన్ నామస్మరణము కంటే వేరే ఉపాయమును వేటిని మనం తెలుసుకోనవసరంలా, వేరే ఉపాయంతో మనకు పని లేదు ఈ లోకంలో అని అంటారు. కనుక అలాంటి నామ వైభవాన్ని కూడా ఈ పాశురంలో మనకు నమ్మాళ్వార్లు చెప్తూ, భగవంతుడా మధుసూదననే ఓ మధుసూదన అని అంటున్నారు. ఈ మధుసూదన అనేటువంటి ఆ పదం ఎన్నో అర్థాలను మనకు చెప్తోంది అని అంటారు. ముఖ్యంగా ఈ మధుసూదన శబ్దం వల్ల
మనకు గొప్ప జ్ఞానం కలుగుతుంది అని కూడా పెద్దలు అంటారు. మధు అనేటువంటి ఒక రాక్షసుడు, ఆ మధు అనేటువంటి రాక్షసుడిని సూదనః మధుసూదనః, మధు అనేటువంటి రాక్షసుణ్ణి సూదనః అంటే సంహరించినవాడు కనుక, నశింపజేసినవాడు కనుక ఆయనకి మధుసూదనుడు అని పేరు. చాలామంది మధుసూధనః అని అంటారు, దానికి ఒత్తు పెలు పెడతారు, అది తప్పు. మధుసూదనః ఒత్తు లేదు, మధుసూదనః మధు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినవాడు కనుక మధుసూదనుడు. ఆ మధువు రాక్షసుడు ఎలాంటివాడు అని అంటే, మధు అనేటువంటి పేరులోనే గొప్ప తీపితనం ఉంది అని అంటారు. మధు అంటే తేనె అర్థం కదా, తేనె చాలా తీయనటువంటిది, తీయనైనటువంటి తేనెను మనం రుచిగా భావిస్తాం. అదే ఈ మధు అనేటువంటి రాక్షసుడు కూడా అలాంటివాడు అని. అంటే ముఖ్యంగా మన పురాణ గాథల వెనక, రాక్షసుల వెనక ఉండేటువంటి ఒక తత్వం కూడా ఏమిటి అని అంటే, కేవలం రాక్షసులు, ఆ రాక్షసుల్ని భగవంతుడు సంహరించాడు అనుకోవడం కథాభాగం, అలా కాకుండా దాంట్లో ఒక అంతరార్థం ఇమిడి ఉంటుంది అని అంటారు. మధు అనేటువంటి రాక్షసుడు అంటే లోకంలో మనల్ని వ్యామోహపరచేటువంటివన్నీ కూడా మధు అనేటువంటి రాక్షసుడితో సమానం, అంటే వ్యామోహాన్ని కలిగించేవి. మనకు ఈ ప్రకృతి మండలంలో ఉండేవి చాలా వరకు వ్యామోహాన్ని కలుగజేస్తాయి, ఇవన్నీ మనకు శాశ్వతం అనిపిస్తాయి, అది లేకపోతే మనం జీవించలేము అనుకునేట్లుగా చేస్తాయి, ఇది వ్యామోహం. ఈ వ్యామోహానికే మధు అని పేరు, ఆ మధు అనేటువంటి రాక్షసుడు అని పేరు. భగవంతుడు మధుసూదనుడు అని అంటే ఈ వ్యామోహాన్ని తొలగించేవాడు కనుక ఆయనకు మధుసూదనుడు అని పేరు. ఆ మధుసూదన అనేటువంటి శబ్దం మనకు గొప్ప జ్ఞానదాయకం అని అంటారు. ముఖ్యంగా పురాణ గాథల్లో మనం చూసినట్లయితే ఈ మధుకైటభులు అనేటువంటి ఇద్దరు రాక్షసులు, ఎన్నాభి నాలీక నలస్థ నీర బిందూచితవుతవు మధుకైటభాఖ్యవు, మధువు కైటభుడు అనేటువంటి వాళ్ళిద్దరూ కూడా భగవంతుని యొక్క నాభికమలంలో, అంటే పద్మ నాభికమల నుండి బ్రహ్మదేవుడు పుట్టాడు, ఆ బ్రహ్మదేవుడు పుట్టినట్లుగానే ఈ మధుకైటభులు కూడా ఆ పద్మం మీద ఉన్నటువంటి రెండు బిందువులుట, నీటి బిందువులు, ఆ నీటి బిందువుల నుండి ఏర్పడ్డారట వాళ్ళు. అంటే ముఖ్యంగా మన పురాణ గాథల వెనక, రాక్షసుల వెనక ఉండేటువంటి ఒక తత్వం కూడా ఏమిటి అని అంటే, కేవలం రాక్షసులు, ఆ రాక్షసుల్ని భగవంతుడు సంహరించాడు అనుకోవడం కథాభాగం, అలా కాకుండా దాంట్లో ఒక అంతరార్థం ఇమిడి ఉంటుంది అని అంటారు. మధు అనేటువంటి రాక్షసుడు అంటే లోకంలో మనల్ని వ్యామోహపరచేటువంటివన్నీ కూడా మధు అనేటువంటి రాక్షసుడితో సమానం, అంటే వ్యామోహాన్ని కలిగించేవి. మనకు ఈ ప్రకృతి మండలంలో ఉండేవి చాలా వరకు వ్యామోహాన్ని కలుగజేస్తాయి, ఇవన్నీ మనకు శాశ్వతం అనిపిస్తాయి, అది లేకపోతే మనం జీవించలేము అనుకునేట్లుగా చేస్తాయి, ఇది వ్యామోహం. ఈ వ్యామోహానికే మధు అని పేరు, ఆ మధు అనేటువంటి రాక్షసుడు అని పేరు. భగవంతుడు మధుసూదనుడు అని అంటే ఈ వ్యామోహాన్ని తొలగించేవాడు కనుక ఆయనకు మధుసూదనుడు అని పేరు. ఆ ఇద్దరు రాక్షసులు ఎవరు అని అంటే తమస్సు రజస్సుట, అంటే మధు అనేటువంటి వాడు తమస్సు, కైటభుడు అనేటువంటి వాడు రజస్సు. వీళ్ళిద్దరు దేనికోసం పుట్టారట అంటే వేదాపహారాయ, జ్ఞానమును హరించడం కోసం పుట్టారు వాళ్ళిద్దరు. వేదం అని అంటే జ్ఞానమే, వేద ఇతీతి వేదహ అని కదా అర్థం, అంటే జ్ఞానము. ఆ జ్ఞానాపహారము కోసం పుట్టినటువంటి వీరిని ఇద్దరిని కూడా భగవంతుడు సంహరించాడు కనుక ఆయనకి మధుసూదనుడు కైటభారి అని పేరు. అలా ఉండేటువంటి మధుసూదన శబ్దాన్ని ఈ పాశురంలో నమ్మాళ్ళవార్లు అనుసంధిస్తూ ఉన్నారు. తొండనేన్ మధుసూదననే, స్వామి నేను అత్యంత చపలుణ్ణి, మధుసూదననే ఓ మధుసూదన, వేదియా నిర్కుమైవరాల్ వినయేనైమోది విత్, వేదియా నిర్కుమైవరాల్, స్వామి నువ్వు ఈ శరీరంలో నా కోసమని, నన్ను బాధ పెట్టడం కోసమని సృష్టించినటువంటి ఐదు ఇంద్రియములు ఉన్నాయే, అంటే నేత్రములు, జిహ్వ, ఘ్రాణము, అలాగే శ్రోత్రములు, ఈ ఐదు ఇంద్రియములు లోపల నా లోపల ఉండి నన్ను బాధిస్తున్నాయి, ఎట్లా వేదియా నిర్కం, వేధిస్తూ ఉన్నాయి, వేదియా నిర్కం ఐవరాల్, నన్ను ఏడిపిస్తూ ఉండేటువంటి ఐదుగురి చేత, ఈ ఐదు ఇంద్రియముల చేత, వినయేనై మోదు విత్, నేను ఎంత పాపం చేసుకుంటేనో కదా ఈ శరీరంలో చేరాను. నిజానికి మనకు ఈ జన్మ ఏర్పడింది అని అంటే ఈ జన్మలో మనం సుఖపడుతుంటే పుణ్యం చేసుకున్నట్లు, దుఃఖపడుతుంటే పాపం చేసుకున్నట్లు. కేవలం సుఖమో దుఃఖమో ఉండదు కదా, సుఖ దుఃఖాలు రెండూ కలిసే ఉంటాయి ఈ లోకంలో. ఆ రెండు సుఖ దుఃఖాలకు కూడా అనుభవమునకు తగినటువంటి శరీరాన్ని భగవంతుడు ఇస్తాడు మనకి.
ఈ లోకంలో మనం పుట్టి ఈ శరీరంలో మనం ఉంటున్నాము అని అంటేనే ఒక ప్రారంధను ప్రారంధ కర్మను అనుభవించడం కోసం వచ్చాము అని అర్థం. ఆ ప్రారంధ కర్మ అంటే ఏమిటి అర్థం? అంటే ఈ జన్మలో మనం ఇంతకుముందు చేసుకున్నటువంటి పుణ్యపాపముల వల్ల ఏర్పడినటువంటి ఈ శరీరంతో మనం చేస్తున్నటువంటి పుణ్యములో పాపములో వాటి వల్ల మనం పొందుతున్నటువంటి ఈ శరీరం వల్ల పొందుతున్నటువంటి సుఖమో దుఃఖమో ఇవన్నమాట. అంటే ఈ శరీరం అనేటువంటిది ప్రారంధాన్ని అనుభవించడం కోసం అని వచ్చింది. ఈ వచ్చినటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియములు మనల్ని కష్టపెడుతూ ఉన్నాయి. వేర్యానిక్కం ఐవరాల్ కుమైతీర్తి, ఆ ఐదింటి చేత నన్ను బాధ పెడుతూ ఉన్ తిరువడిచ్చాదియా వహై, నిన్ను ఎప్పుడైనా కొంచెం బుద్ధి పుట్టి నీ పాదపద్మములను చేరాలి, నిన్ను శరణాగతి చేయాలి, నీ వచ్చి నీ సన్నిధికి వచ్చి నిన్ను దర్శించాలి, నీ యొక్క నామస్మరణను చేయాలి అని అనుకోగానే షాదియావహై నీ తడుత్తు ఎన్ పెరుది ఎందో, అలా ఎప్పుడో ఒకప్పుడు అనిపిస్తుంది. ఎక్కడో పూర్వజన్మ సుకృతం వల్లనో ఏ కొంచెం భగవంతుని యొక్క యో జాయమానం హి పురుషం ఎం పశ్యేన్ మధుసూదన, మనకేదో ఏ కొద్ది మాత్రం మంచి లక్షణములు కలిగినాయి అని అంటే దానికి పూర్తిగా మన యొక్క ప్రతిభ కాదు దాంట్లో కారణం. భగవంతుడు జాయమానం హి పురుషం ఎం పశ్యేత్, మనం పుడుతున్నప్పుడే భగవంతుడు ఒక్కసారి ఆయనకు తెలుసో ఆయన అవ్యాజంగా తన యొక్క కరుణను ప్రసరింపజేస్తాడు. ఆయన దృష్టి మన మీద పడిందా? పడితే చాలు మనకు కొంచెం సాత్విక సతు విజ్ఞేయ, కొంచెం మనకు సాత్విక బుద్ధి కలుగుతుంది. సాత్విక బుద్ధి కలిగితేనే మనం భగవంతుణ్ణి చేరడానికి ప్రయత్నిస్తాం. స్వామి, నువ్వు ఈ శరీరంలో పెట్టి ఆ శరీరంలో ఉన్నటువంటి ఐదు ఇంద్రముల చేత నన్ను బాధ పెడుతూ ఉన్ తిరువడి చ్యాది ఆవహై నీ పాదపద్మములను సమీపించాలి అని నేను వస్తుంటే నీ తడుత్తి ఈ ఐదు ఇంద్రియములతో దాన్ని తడుత్తి నన్ను అడ్డగిస్తూ ఉన్నావు. ఎన్ పెరుది ఎందో, ఓ స్వామి నువ్వు ఈ శరీరం ఇచ్చి ఈ శరీరంలో ఉంచినటువంటి ఆ ఇంద్రియములు తోటి నన్ను బాధ పెడుతూ నీ దగ్గరికి రాకుండా నన్ను చేస్తున్నావు. ఎన్ పెరుది ఎందో అందో ఆశ్చర్యం. స్వామి ఎన్ పెరుది, దీనివల్ల నువ్వు ఏం ఫలాన్ని పొందుతున్నావయ్యా? నన్ను కష్టపెడితే నీకేమిటి ఫలం? నిన్ను చేరాలని వచ్చినటువంటి నన్ను ఈ ఇంద్రియముల ద్వారా బాధ పెట్టి నీ దగ్గరికి రానివ్వకుండా చేయడం వల్ల ఏమిటి ఫలితం? నువ్వు ఏ సంతోషాన్ని పొందుతున్నావు? ఎన్ పెరుది ఎందో ఆది యాహి అహలిడంబడైత్, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా. ఆది యాహి, ఈ సమస్తమైనటువంటి సృష్టికి ఆది కారణమై ఉన్నటువంటి వాడివి. ఆది యాహి అహలిడంబడైత్, ఈ సమస్తమైనటువంటి సృష్టికి ఆదిభూతమైనటువంటి వాడవై. అహల్ ఇడం పడైత్, విశాలమైనటువంటి ఈ సమస్తమైనటువంటి ప్రపంచాన్ని పడైత్ సృష్టించి ఉండు, తిరిగి సృష్టించిన తర్వాత ఆయా కాలములలో మళ్ళీ ప్రళయకాలం రాగానే సమస్తమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించిన వాటిని అన్నింటినీ మళ్ళీ నీ లోపలికి తీసుకుంటావు, సృష్టిస్తావు. సృష్టించినటువంటి వాడికి లయం అంటే తనలోపలికి తీసుకోవడం అని అంటే లయం చేయడం, తన లోపలికి తీసుకోవడం. కనుకనే మనకు పోతన గారు కూడా ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు అని అంటారు. కనుక ఎవ్వని చే జనించు జగము, ఏ పరమాత్మ వల్ల ఈ సమస్తమైనటువంటి సృష్టి సృజించబడుతున్నదో ఎవ్వని ఎందు ఉండు లీనమై అదనమాట. ఉండు అని అంటే అర్థం దాన్ని మొత్తం తన లోపల నింపుకొని తన లోపలికి తీసుకొని అంటే లీనం చేసుకొని ఉండు ఉమియందు తిరిగి బయలుపరచి కడందిడందు ఇట్ట కడందు మళ్ళీ వామనావతారాన్ని ఎత్తి ఈ సమస్తమైనటువంటి ప్రపంచాన్ని మళ్ళీ కడందు కొలిచావుట. ఇదం విష్ణురు విచక్రమే త్రేధ నిదధే పదం వేదం కూడా చెప్తున్నది. ఈ సమస్తమైనటువంటి సృష్టిని మూడు భాగాలుగా భగవంతుడు చేశాడు. త్రేధ నిదధే పదం, మూడు విధములుగా తన పాదములను ప్రసరింపజేశాడు. మూడు విధాలుగా మూడు కొలతలుగా ఆయన తన పాదంతో కొలిచాడు కనుక కడందు ఇడందిట్ట. అలాగే కడందు ఇడందు ఈ పాతాళము నుంచి ఈ కింద అధోలోకముల నుండి ఈ ఊర్ధ్వలోకాలను ఇడందు అంటే వీటిని విడదీసి అని అర్థం అనమాట. అంటే అధోలోకాల నుండి ఊర్ధ్వలోకాలను విడదీసి కడందు వీటిని అన్నిటి కూడా కొలిచి కడందిడందిట్ట శోధినీణ్ముడియాయ్, గొప్ప ప్రకాశవంతమైనటువంటి నీణ్ముడియాయ్ ఉన్నతమైనటువంటి కిరీటము కలిగినటువంటి వాడా. తొండనేన్ మధుసూదననే, చపలుడైనటువంటి నన్ను రక్షించేటువంటి రక్షించాలి అని అనుకో స్వామి,
మధుసూదననే మధువని అంటే రాక్షసుని సంహరించినట్లుగా నా లోపల ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి రాక్షసుని తొలగించు, ఈ వ్యామోహం అనేటువంటి మధు అనేటువంటి రాక్షసుని సంహరించి నన్ను నీ చెంతకు చేర్చుకో స్వామి అని మూడవ పాశురంలో నమ్మాళ్వార్లు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఆళ్వార్ దివ్య తిరువడిహళే శరణం. வேதியா நிற்கும் ஐவரால் வினையேனை மோதுவித்து உள் திருவடி சாதியா வகை நீ தடுத்துகள் பெருதி அந்தோ ஆதியாகி ககலிடம் படைத்து உள்ளுமிழ்ந்து கடது இடதிட்டோதி நீள் முடியாய் தோண்டனேன் மதுசு நம்மாழ்வார் திருவடிகளே சரணம் சரண